టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడూ హుషారుగా ఉండటమే కాదు, ఫ్రాంక్ గా మాట్లాడతాడని అందరికీ తెలుసు. ఆ మాట నిజమని మరోసారి నిరూపించాడు. ట్రాఫిక్ రూల్స్ గురించి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అల్లు అర్జున్ దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బన్నీ మాట్లాడిన తీరు యూత్ ని అట్రాక్ట్ చేసింది. ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేందుకు నన్ను ఆహ్వానించినందుకు ముందుగా పోలీస్ శాఖకు ధన్యవాదాలంటూ మ్యాటర్లోకి వచ్చాడు. నేను చెప్పినంత మాత్రాన మీరు మారుతారని వింటారని అనుకోను, కానీ నేను ట్రాఫిక్ రూల్స్ విషయంలో ఎలా మారానో చెబుతానంటూ తన స్టైల్లో చిన్నపాటి సందేశమిచ్చాడు. యూత్ అన్నాక తాగుతారు, మీరు తాగండి, అయితే ఫుల్గా తాగి డ్రైవ్ చేయొద్దు. మీ ఫ్రెండ్స్ లో తాగని బకరగాళ్లుంటారు కదా, వాళ్లని డ్రైవర్గా పెట్టుకోండి. ఇక రెండో విషయం, డ్రైవ్ చేసేటప్పుడు ముందు మీరు ఓ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, స్పీడ్ డ్రైవింగ్ వల్ల ఎదుటివారిని చంపే హక్కు మనకి లేదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, దేశ ప్రజలు ఎలాంటి వాళ్ళు రెండు విషయాల ఆధారంగా చెబుతారట, అది ఒకటి శానిటేషన్, ఇంకొకటి ట్రాఫిక్ రూల్స్. ఈ రెండింటిలో మనం వెనుకబడి ఉన్నాం, కాబట్టి ప్రపంచంలో మన దేశం గర్వించేలా యువత ప్రవర్తన ఉండాలంటూ సింపుల్ గా మెసేజ్ ఇచ్చాడు. నా ఫ్రెండ్స్ అందరూ, రే బాబు నీ చేతస్థం తగలయ్యా, ఎల్రా బాబు రైట్ తీసుకోంటే మీరు ఏమని అనుకోండి, నేను మాత్రం లెఫ్టే వెళ్తా. సో ఐఆమ్ ద చేంజ్ అండ్ నన్ను చూసి ఎవ్వరు మారలేదు, నా డ్రైవర్ ఒక్కడు మారాడు, నాకు అదొకటి చాలు, నన్ను చూసి ఒక్కడు మారితే చాలు. ఆ తర్వాత మైక్ అందుకున్న రాజమౌళి బన్నీ భలే చెప్పాడంటూ పొగుడుతూనే నాకు తాగే అలవాటు లేదని, కాబట్టి ఆ విషయాలు నాకు తెలియవంటూ చురకంటించాడు. అయితే యువత అన్నింటిలోనూ స్పీడ్ ఉండాలని, కానీ రోడ్డు మీదకు వచ్చినప్పుడు మాత్రం స్లో అండ్ స్టడీగా ఉండాలంటూ తన స్టైల్లో మెసేజ్ ఇచ్చారు. మెసేజ్లు ఇస్తే మారిపోయే జనం కాదు, కాబట్టి ఎవరంతట వాళ్లు మారే వరకు రూల్స్ రూల్స్ గానే ఉంటాయన్నది మాత్రం వాస్తవం. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.